నెంబర్ వన్, మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి సహాయం పొందినందుకు మీరు థ్యాంక్ యూ అని చెప్తే అప్పుడు మీ ఫ్రెండ్ ఏంట్రా మనలో మనకి థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పి మన బంధాన్ని దూరం చేసేస్తావా అని అంటూ ఉండడం మీరు వినే ఉంటారు. మ్యాజిక్ ఏంటంటే థ్యాంక్స్ చెప్తే బంధాలు దూరం అవ్వవు, థ్యాంక్స్ చెప్పకపోతేనే బంధాలు దూరం అవుతాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు థ్యాంక్స్ చెప్పాలనుకునే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. నెంబర్ టూ, మీరు పొందే ప్రతిదాన్ని ఒక హక్కుగా భావిస్తున్నారా? అంటే మీరు పొందే సౌకర్యాలకి, ఇతరులు మీపై చూపించే ప్రేమకి, మీకు లభించే గౌరవానికి, అవసరానికి ఉపయోగపడే డబ్బుకి, ఇతరులు మీకు చేసే సేవకి, వీటన్నింటినీ మీరు ఒక హక్కుగా భావిస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే. అలా భావిస్తే మీరు సమస్యల్లో ఇరుక్కుంటారు, ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసే పనిలో రోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుండవచ్చు, కానీ వీడియోలోని పూర్తి విషయం మీకు తెలిస్తే మీకు రోజు ఏదో ఒక మంచి పని జరుగుతుంది. కాబట్టి వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, అర్థం కాకపోతే మరోసారి చూడండి. సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఛానల్కి కొత్తగా వచ్చిన వారికి నమస్తే. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వాక్యం చూడండి, అర్థం చేసుకోండి. ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారే ఎక్కువ పొందుతారు, ఎవరి దగ్గర అయితే ఉండదో వారి దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. ఈ మాటలు విన్నప్పుడు ఇవి మీకు అంత న్యాయమైనవిగా అనిపించవు, ఎందుకంటే దీని ప్రకారం ధనవంతులు మరింత ధనవంతులు అవుతారని, పేదలు మరింత పేదవాళ్ళు అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకుంటే మీ కళ్ళ ముందు ఒక అద్భుతమైన ప్రపంచం ప్రత్యక్షమవుతుంది. ఇంతకాలం మనతో దాగుడు మూతలాడి ఇప్పుడు మనకి ప్రసాదించబడిన ఆ అద్భుత పదమే కృతజ్ఞత. ఎవరి దగ్గర అయితే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు అధిక ఫలాలు పొందుతారు, ఎవరి దగ్గర అయితే కృతజ్ఞత ఉండదో వాళ్ళ దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. ఇది ఎలాగో ఈ స్టోరీస్ ద్వారా మీకు బాగా అర్థమవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. భార్య భర్త కోసం రోజు ఆహారం వండి పెడుతుంది, భర్త వాటిని తిని ఊరుకునేవాడు. అలా చాలా రోజులయ్యింది. ఒకరోజు భార్య భర్త ముందు పచ్చిగడ్డి తెచ్చిపెట్టింది. అప్పుడు భర్త, ఏంటి నాకు ఇవి తెచ్చిపెట్టావు అన్నాడు. మరేం చేయను, మీరు రోజు తినేసి ఊరుకోవడమే కానీ బాగుందని కానీ బాగోలేదని కానీ ఏనాడని చెప్పారా? మీరు రోజు తినేది పచ్చిగడ్డే అనుకుని ఈరోజు ఇదే పెట్టాను అంది విసుగ్గా. ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని నా కోసం వంట చేసి పెట్టిన భార్య సేవని ఒక్కరోజైనా గుర్తించలేదే అని గ్రహించాడు భర్త. ఆ తర్వాత రోజు నుంచి భార్య చేసే వంటకాలని ఆరగించాక, వావ్, చాలా బాగా వండావు, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైఫ్, ఈరోజు కూర చాలా బాగా వండావు తెలుసా, రోజు తినేదానికంటే నేను ఈరోజు కొంచెం ఎక్కువ అన్నం తిన్నాను, థ్యాంక్ యూ మై వైఫ్ అని అప్రిసియేషన్తో పాటు మనస్ఫూర్తిగా తన భార్యకి భర్త కృతజ్ఞతలు తెలిపాడు. అలా చాలా రోజులు కృతజ్ఞతలు తెలిపాడు. అందుకు ఆమె ఎంతో సంతోషించి ఎంతో ఉత్సాహంగా తయారైంది, ఎంతో ఆనందించింది. తర్వాత నుంచి ఆమె భర్తకి ఏంటి ఇష్టమో తెలుసుకొని వాటిని ఎంతో రుచికరంగా వండడం మొదలుపెట్టింది. ఇలా ఒకరినొకరు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషంగా పిల్లలతో జీవితాంతం ఆనందంగా జీవించారు. కృతజ్ఞత తెచ్చే మార్పు ఇది. మరొకటి, కొంతమంది నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర సరిపడే డబ్బు లేదు అని అనుకుంటూ ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 1,00,000 రూపాయలు అవసరం ఉందనుకుందాం. మీ దగ్గర 30,000 రూపాయలు ఉన్నాయి, మిగతా 70,000 రూపాయలు లేవు. అప్పుడు మీరు నా దగ్గర డబ్బులు లేవు 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 అని అనుకుంటూ ఉన్నారనుకోండి, ఉన్న ఆ కాస్త 30,000 కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అవి మీకు తెలియకుండానే ఎలాగో ఖర్చు అయిపోతాయి. కానీ అదే మీకు కావాల్సింది 1,00,000 రూపాయలు, అందులో ఆల్రెడీ మీ దగ్గర 30,000 రూపాయలు ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న ఆ 30,000 రూపాయలకి కృతజ్ఞతలుగా ఉన్నారనుకోండి, ఆ డబ్బు మీ దగ్గరే ఉన్నందుకు కృతజ్ఞతలు చూపించి ఆనందంగా ఉన్నారనుకోండి, మిగిలిన 70,000 రూపాయలు కూడా ఏదో ఒక విధంగా ఎలాగో ఒకలాగా ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చేస్తుంది. అది ఇక్కడేంటంటే, ఉన్న వాటి పట్ల కృతజ్ఞత చెప్పారనుకోండి, లేనివి కూడా ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇది కృతజ్ఞతకున్న మ్యాజిక్. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియోలోకి వచ్చే ముందు మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు? మీకు ఏదైతే లేదో దానికోసం. ఇంకా మీ సమస్యలు, ఇంకా మీ చేదు, ఇంటిసి ఆగండి ఆగండి, ఇవేవి మీరు కోరుకోవట్లేదు కదా. కొంతమంది ఇలా అనుకుంటుంటారు,
నా ఉద్యోగం నాకు నచ్చడం లేదు, నా దగ్గర సరిపడంత డబ్బు లేదు, నేను నా బిల్లులు కట్టలేకపోతున్నాను, నాకు సరైన లైఫ్ పార్ట్నర్ లేదు, వాళ్ళు నన్ను మెచ్చుకోవడం లేదు, నాకు ఏదో అవుతుంది, నా తల్లిదండ్రులు నాకు సెట్ అవ్వడం లేదు, నా పిల్లలు నాకు సమస్యలు తెచ్చి పెడుతున్నారు, నా జీవితం అంతా గందరగోళంగా తయారైంది. మరి అలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే అలా వెళ్తూనే ఉంటుంది. ఇలా మీరు మాట మాటికి అనుకుంటూ ఉన్నారనుకోండి, మీరు నిజంగా అటువంటి అనుభవాలనే ఆకర్షిస్తారు, అవే మీ జీవితంలో ప్రత్యక్షమవుతాయి. కానీ మీరు కృతజ్ఞత గురించి తెలుసుకున్నారు కాబట్టి మీరు వాటన్నింటినీ మార్చేస్తున్నారు. మీరు ఇప్పుడు టోటల్గా డిఫరెంట్. కృతజ్ఞత, ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ అంటారు. ఈ కృతజ్ఞత భావం నేర్చుకోవడం మరియు ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా సింపుల్, కానీ ఇప్పటికిప్పుడే మీ జీవితంలోని ఇది చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది. మీకు దేని పట్ల అయినా కృతజ్ఞత లేకపోతే ఆ విషయంలో మీకు సరైన ఫలితాలు రావు. మీకు కృతజ్ఞత లేకపోతే మీ జీవితంలోకి వచ్చే మంచి విషయాల ప్రవాహం ఆగిపోతుంది. మంచి ఆరోగ్యం, మంచి సంబంధ బాంధవ్యాలు, మరింత సంతోషం, మరింత డబ్బు, మీ వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఏదైనా పొందాలంటే ముందుగా మీరు ఇవ్వాలి. అది ఒక సూత్రం. కృతజ్ఞత చెప్పకుండా ఉండడం అంటే మీరు కోరుకున్న వాటిని సునాయాసంగా అందుకునే శక్తి నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నట్టే. కృతజ్ఞతా భావం అంటే మీరు మీ అదృష్టాలని గుర్తించడం. ఇదే మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పుతుంది. మహిమలు సాధించాలంటే మంత్రాలు ఉచ్చరించాలంటాయి పురాణ గ్రంథాలు. కృతజ్ఞతతో మహిమలు సాధించాలంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట అనండి. మీరు ఎంత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతారో అంత కృతజ్ఞత నిజంగా మీ మనసులో ఉంటుంది. మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత మంచి ఫలితాలు మీకు అందుతాయి. యాక్షన్లోకి వచ్చేద్దాం. మీకు ఉన్న వాటి పట్ల అవి ఎంత చిన్నవైనా సరే మీకు కృతజ్ఞత ఉంటే అవి అభివృద్ధి చెందుతాయని మీరు తప్పకుండా గమనిస్తారు. మీ దగ్గరున్న డబ్బు ఎంత తక్కువ ఉన్నా సరే అది మీ దగ్గరే ఉన్నందుకు కృతజ్ఞత చూపిస్తే, కృతజ్ఞులుగా ఉంటే అవి అద్భుతంగా పెరగడం మీరు చూస్తారు. ముందుగా ఇలా మీకున్న అదృష్టాలను తలుచుకోండి. వీలైతే ఒక పుస్తకంలో ఒక దగ్గర రాయండి. నేను నిజంగా ఇటువంటి ఇంటిని మంచిగా కలిగి ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది నన్ను ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి ఎల్లప్పుడూ రక్షిస్తుంది. అంతేకాక నాకు ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హోమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతేకాక మీకు బాగా ఆకలి వేసినప్పుడు మీరు సరిగ్గా పనిచేయలేక నీరసపడిపోతారు. మీకు వణుకు వస్తుంది, మీ మనసు అయోమయమైపోతుంది, మానసికంగా కృంగిపోయినట్లు అనిపిస్తుంది. ఇదంతా కొన్ని గంటల పాటు మాత్రమే ఆహారం లేకపోతే కలిగే ఎఫెక్ట్. కానీ మనకి పుట్టినప్పటి నుంచి ఆహారం లభిస్తూనే ఉంది, దానివలన శరీరానికి ఎంతో శక్తి వస్తూనే ఉంది. కాబట్టి ఆహారానికి థ్యాంక్స్ చెప్పండి, దాన్ని పండించే రైతుకి థ్యాంక్స్ చెప్పండి. ఇంకా మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ స్నేహితులకి, మీ వృత్తి ఉద్యోగాలకి, మీ పెంపుడు జంతువులకి, ఇలా ఎన్నింటికో మీరు సదా కృతజ్ఞులై ఉండాలి. వెలుగు ఇచ్చే సూర్యుడికి, దాహం తీర్చే జలానికి, తినే ఆహారానికి, పీల్చే గాలికి, వీటన్నింటికీ కృతజ్ఞులై ఉండాలి. ఇవి లేనిదే మనకి బ్రతికే లేదు. మీకు మంచి రూపురేఖలు ఇచ్చే బట్టలకి, మీ చెప్పులకి, మీ ఫోన్కి, మీ బెడ్కి, మీ దగ్గర ఉన్న డబ్బుకి, మీకు లభించే సౌకర్యాలకి, మీకోసం ఉన్న ప్రతి వస్తువుకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి వస్తువుతో మనకి ఎంతో ముడిపడి ఉంది. కొన్నిసార్లు ఆ వస్తువులు కనబడకపోతే మన పనులే ఆగిపోతాయి. కాబట్టి ఆ వస్తువులకి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆ వస్తువుల వలన మన యొక్క పనులు సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి కృతజ్ఞతలు తెలుపుదాము. ఇలా కృతజ్ఞతని మీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకోండి. ఈ కృతజ్ఞత మీ లైఫ్నే ఒక మ్యాజిక్గా మార్చేస్తుంది. ఇది కృతజ్ఞత గురించి బేసిక్ వీడియో మాత్రమే. రాబోయే వీడియోలో ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.